వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అండి. మనం అయితే ఇలా చేసుకున్నామండి, పెసలు అన్నీ వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకున్నామండి. చేసుకొని అందులో స్టఫింగ్, హెల్దీదండి, మనకు బీట్రూటు, పన్నీరు, కరివేపాకు అన్నీ వేసుకొని చేసుకున్నాం. ఇలా చేసి మనకు పిల్లలకి ఇస్తే వావ్ సూపర్గా తింటారండి. మనకు మానం చేయరండి, పెద్దవాళ్ళైనా ఈ బ్రేక్ఫాస్ట్ తినొచ్చండి, చాలా హెల్దీకరం ఉందండి. బీట్రూట్ ఎంతో రక్తం అది వస్తుందండి, ఎంతో హెల్త్కి మంచిది ఈ బ్రేక్ఫాస్ట్ అండి. నూనె అయితే చాలా తక్కువగా పడుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మా వీడియో పూర్తిగా చూడండి మీరు. వావ్ హెల్దీ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఎంత చలవండి. ఇది పెసలు అయితే వావ్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. చూడండి, నేనైతే ఒక కప్పు అరకప్పు పెసలు తీసుకున్నానండి. అలాగే వచ్చేసి నేను 4 స్పూన్ల రైస్ తీసుకున్నాను, బియ్యం అండి. అలాగే 2 స్పూన్ల మినప్పప్పు తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల పచ్చెనపప్పు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని మనం శుభ్రంగా కడిగి నానపెట్టుకుందాం. చూడండి, నేనైతే నానపెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం అన్నీ మనం మిక్సీ పట్టేసుకుందామండి పిండి. చూడండి, మిక్సీ పట్టుకున్న కొద్దిగా పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం 1 ఇంచి అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి వేసుకోవాలండి ఘాటును బట్టి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. పిండి అయిపోయిందండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె అయినా ఏదైనా మనం తీసుకోవాలి. బౌలు తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండి ఈ బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ రావాలి. కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని మనం బాగా కలుపుకొని పెట్టుకోవాలి బ్యాటర్. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇలాగ రావాలండి. ఈ ప్రాసెస్ అయిపోయింది, రెడీ. ఒక బౌల్ తీసుకోవాలి మనం. బౌల్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న బీట్రూట్ అండి మనం తరుముకోవాలి, చిన్న సైజు బీట్రూటు. చూడండి, నేనైతే ఇందులో తురుముకొని వేసుకుంటున్నాను తురుము. అలాగే మనం కొద్దిగా పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తరుముకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి తురుముకొని. అలాగే 2 పచ్చిమిర్చి తరుముకొని వేసుకోవాలి. అలాగే ఉల్లికాడలండి ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం 1/2 టీ స్పూను కలోంజి అండి. ఇది వేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అన్నీ బాగా కలిపేసుకుందాం. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకుందాం. చూడండి, ఇలా బాగా మనం కలిపేసుకున్నాం. ఈ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం చూడండి, మనం ఫ్రై పెన్ పెట్టుకోవాలండి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు, దోశ పెనమైన ఏదైనా. మనం కొద్దిగా 1 చుక్క ఆయిల్ అయితే ఇలా రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి ఇలా వేసుకోవాలి. స్లోనే పెట్టాలండి మంట. ఇలా పెట్టుకోవాలి మనం, ఇలా చేసుకోవాలి. ఇలాగ మనం మూత పెట్టి 1-2 నిమిషాలు పెట్టుకుందాం, చూద్దాం మనం. వావ్ చూడండి, ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక చేసుకున్నాం కదా స్టఫింగ్, మనకు కావాలంటే ఇందులో బటాటో ఉడకపెట్టి వేసుకోవచ్చండి. మన ఇష్టం, బటాటో వేసుకుంటే ఇలాగ వేసుకోవాలండి మనం ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద మనం ఈ బ్యాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం మనం ఇలా పెట్టుకుందాం మూత పెట్టి. మూత చూడండి, 1 నిమిషం అయితే అయిపోయింది.
ఇప్పుడు మనం దీని మీద ఒక 2 చుక్కల మనం ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. అంతే, మనం ఈ పక్కకి తిప్పుకుందామండి, చూద్దాం. చూడండి ఇలాగ తిప్పుకోవాలి మనం. ఇప్పుడు మనం ఈ పక్క 1 నిమిషం పెట్టుకుందాం, చూద్దాం. మనం ఈ పక్క మనం తిప్పుకుందాం. చూడండి ఇలా తిప్పుకోవాలి. వావ్, చూసారా కాలింది. కాల్చుకుందాం మనం ఇలాగే. చూడండి ఈ పక్క కూడా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి.